కారం పరాటా తయారు చేయు విధానం. ముందుగా స్టవ్పై ప్యాన్లో మిరియాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా మినప్పప్పు, బియ్యం వేసి కొంచెం చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొద్దిగా వేయించి కొంచెం ఇంగువ, నువ్వులు వేసి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ జార్లో ఉప్పు కూడా వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత మలబార్ పరాటా తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నూనెలో వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో వేసి ముందుగా పొడి చేసుకున్న గన్ పౌడర్ వేసి ఇప్పుడు పైనాపిల్ రైతా తయారు చేయడం కోసం ఒక బౌల్లో పెరుగు తీసుకొని దానిలో క్రీమ్ చీజ్, పంచదార, ఉప్పు వేసి చక్కగా కలిపి పైనాపిల్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పెరుగులో వేసుకోవాలి. దీనిని కారం పరాటాతో తింటే చాలా రుచిగా ఉంటుంది.